కోటేశ్వర గారు నమస్కారం. నా పేరు వరలరామయ్యమ్మ. నా మాట వినపడుతుందా? నా కంప్లైంట్ ని మీరు ఎలా రిజిస్టర్ చేస్తున్నారు? రికార్డ్ చేస్తున్నారా? రికార్డ్ చేస్తున్నారా? పెన్ను పేపర్ మీద రాస్తున్నారా? రాస్తారా? ఓకే, రాయండమ్మా. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2004 నుంచి 2006 వరకు రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకుని ఫిట్ ప్రోకో ద్వారా తన తండ్రి ద్వారా కొంతమంది లబ్ధిదారులకి మేలు చేకూర్చి తద్వారా తన కంపెనీలో పెట్టుబడులు పెట్టుకుని మొత్తం దాదాపు 43,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని అన్యాయకాంతం చేసినట్లుగా సిబిఐ దర్యాప్తు చేసి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద 2012లో 11 ఛార్జ్షీట్లు వేయటం జరిగింది. ఆల్ ది ఛార్జ్షీట్స్ వర్ టేకెన్ ఆన్ ఫైల్ బై సిబిఐ కోర్ట్ అట్ హైదరాబాద్. అవి ఇంతవరకు కూడా ట్రయల్ జరగలేదు. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 5 ఛార్జ్షీట్లు వేసింది. మేమనేది 5 ఛార్జ్షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారు. దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడా స్వాధీనపరుచుకున్నారు, సీజ్ చేసినారు. వీటన్నింటిలో కూడా ఇంతవరకు కూడా సిబిఐ కోర్టులో చర్చ మొదలవలేదు, అంటే విచారణ మొదలవలేదు. ఏదో వంక మీద ఏవన్ జగన్మోహన్ రెడ్డి గారు మిగతా ముద్దాయిలు విచారణ జరగకుండా ఏదో ఆన్ ఫ్లిమ్జీ గ్రౌండ్స్ వాయిదాలు వేస్తున్నారు కేసుని. ఆయన ప్రత్యక్షంగా రాలేను, ప్లీడర్ని పెట్టుకుంటాను, నేను ముఖ్యమంత్రిగా ఉన్నానని కూడా కోర్టులో పిటిషన్ వేసినా కూడా దట్ వాజ్ నాట్ టేకెన్ ఆన్ కన్సిడరేషన్, కోర్టుకు రావాల్సిందని చెప్పారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.